ప్రకాశం జిల్లా దొనకొండ స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన కరోనా రాపిడ్ కిట్స్ ద్వారా వైద్య శాఖలో పనిచేస్తున్న మరియు పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారందరికీ రాపిడ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కరోనా అనుమానిత కేసులకు కూడా టెస్టులు చేయడం జరిగిందని, మండల పరిధిలోని అన్ని ఏరియాలలో అనుమానితులకు టెస్టులు చేశామని, ఈ టెస్టులు మొత్తం నెగిటివ్ రావడం ఆనందదాయకమని ఆమె అన్నారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయంలో నర్సులు నిరంతరం శ్రమిస్తూ కరోనా నివారణకు పాటుపడుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 47 కిట్లు కూడా నెగిటివ్ రావడం జరిగిందని ఆమె తెలిపారు. సర్వేల నిమిత్తం వచ్చే తమ స్టాఫ్ కి ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. కోవిడ్-19 లో భాగంగా మా హెల్త్ స్టాఫ్ అందరూ అంటే అంగన్వాడీలు, ఆశాలు, ఏఎన్ఎంస్ అందరూ ఫీల్డ్లోకి వెళ్ళి లక్షణాలు ఉన్న వాళ్ళని కనిపెట్టడం జరిగింది. వాలంటీర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యాప్లో లక్షణాలు ఉన్న వాళ్ళని ఎంటర్ చేయడం జరిగింది. వాళ్ళల్లో అనుమానితులుగా ఉన్న వారికి రీసెంట్గా వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అన్నిటిని పరీక్షించి మనము వాటిని నెగిటివ్గా కూడా రిజల్ట్ పొంది ఉన్నాము. సో నిజంగా దానికి అందరం సంతోషించాల్సింది. మొత్తంగా మనకి గవర్నమెంట్ నుంచి 47 కిట్లు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా హెల్త్ స్టాఫ్కి ఫస్ట్ చేయమన్నారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న వాలంటీర్స్కి, ఆశాలకి, ఏఎన్ఎంలకి, పోలీసు స్టాఫ్కి ఎవరెవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం టెస్ట్ చేయటం జరిగింది. అన్ని 47 టెస్టులు కూడా మనకి నెగిటివ్ వచ్చాయి. సో ఆ రిపోర్ట్ని మేము డిస్టిక్ కూడా పంపించడం జరిగింది. ఇంకా అంటే మన లాక్డౌన్ జరిగినంతకాలం కూడా ప్రజలందరూ లాక్డౌన్కి సహకరించి మీ ఇంటికి వస్తున్న మా టీం అందరికీ, వాలంటీర్స్కి, ఆశాకి, ఏఎన్ఎంస్ అందరికీ సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.